हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम हेल्दी हेल्दी गा पनीर गुलाब जामुन चेद्दामंडी। असलु असलैन गुलाब जामुन अंटे इवेनंडी। मनम मार्केट लो पिंडि तेच्चुकोनी चेसुकोवडं कंटे ई विधंगा चेसुकुंटे क्वांटिटी आफ् गुलाब जामुन्स कूडा मनकु एक्कुवगा वस्तायि। अदे विधंगा चाला हेल्दीगा मन कळ्ळ मुंदु मनमे चेसुकोनी वीटिनि तयारु चेसुकोवच्चु। दीनि कोसम नेनु 4 कप्स आफ् पनीर तीसुकुन्नानु। अदे विधंगा 2 कप्स आफ् मैदा लेकपोते गोधुम पिंडी। ई रेंडिट्लो मी इष्टं, मीरेम तीसुकोवालो अदि तीसुकोवच्चु। నేను మటుకు హెల్దీగా ఉంటుందని గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే మైదాను కూడా తీసుకోవచ్చు. మైదా అయితే గోధుమ పిండి ఫ్లేవర్ అనేది అసలు రాకుండా ప్యూర్గా మార్కెట్లో అమ్మే వాటికంటే టేస్టీ సూపర్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పనీర్ ముక్కల్ని మనం కట్ చేసుకొని ముందుగానే రెడీగా ఉంచుకొని వాటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఒక గ్లాస్ పాలతో నేను వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. మీకు గనక అవి సరిపోలేదు, ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి, చాలా మెత్తగా అవ్వాలి అని గనక అనిపిస్తే ఇంకొంచెం పాలను కానీ కాస్తంత నీటిని కానీ తీసుకోవచ్చు. పాలు లేకపోతే సరే, పాలు వేస్తేనే మనకు మెత్తగా ఈ గులాబ్ జామున్ మంచి టేస్టీతో వస్తాయండి. కాబట్టి నేను పాలను వేసుకున్నాను. 1 పించ్ ఆఫ్ సోడా సాల్ట్ని కూడా తీసుకున్నాను. కాస్తంత ముందుగానే దీంట్లో గ్రైండ్ చేస్తే బాగా పూర్తిగా బాగా కలిసిపోతుంది కదా, అందుకని అలా చేశాను. చూశారు కదా ఏ కన్సిస్టెన్సీలో మనకు వచ్చిందనేది. ఒకసారి నాకు 1 గ్లాస్ మిల్క్ అయితే కరెక్ట్గా బాగా సరిపోయాయి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నేను పనీర్ని. ఈ విధంగా తీసుకున్న పనీర్ని నేనేం చేస్తున్నానంటే బాగా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకున్నాను. ఎందుకంటే తర్వాత మనం 4 కప్పుల పనీర్ తీసుకున్నాం కదా, దాంట్లోకి 2 కప్పుల మైదాని తీసుకోవాలి. ఈ విధంగా ఈ మైదాని బాగా కలుపుకోవాలి. గులాబ్ జామున్కి మనకు మనం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకే గట్టిగా పిసకకుండా, మనము గోధుమ చపాతీలకు పిండినట్టు గట్టిగా పిసకకుండా కాస్తంత మెత్తగా లూజ్గా పిసుకోవాలన్నమాట. లేకపోతే మనకు గట్టిగా గులాబ్ జామున్స్ వస్తాయి. కాబట్టి పనీర్, గోధుమ పిండి ఈ రెండు కూడా రౌండ్గా ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం చేత్తో మెత్తగా కలపబాకండి, గట్టిగా కలపవద్దు. కాస్తంత అలా లైట్గా అలా అలా కలపండి. విధంగా లైట్గా కలిపిన తర్వాత మీకు గులాబ్ జామున్ పిండి ఏ విధంగా అయితే గుల్ల గుల్లగా వస్తుందో అట్లాగే గుల్లగా అంటే మధ్యలో అది రంధ్రాలు రంధ్రాలుగా వస్తుంది కదా, ఆ విధంగా గుల్లగా వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు మీకు గులాబ్ జామున్కి పిండి రెడీ అయిపోయినట్టు మీకు అర్థం అన్నమాట. చూడండి ఏ విధంగా నేను కలుపుతున్నానండి. ఒక వే నుండి ఒక వైపు నుండి పూర్తిగా బాగా కలుపుకోవాలి. పనీర్ ప్లస్ గోధుమ పిండి ఈ రెండు కూడా బాగా కలవాలన్నమాట. చెప్పాను కదా 4 కప్స్ ఆఫ్ పనీర్ తీసుకున్నాను, 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి లేకపోతే మైదాను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా కలిపాననేది కన్సిస్టెన్సీ ఒక్కసారి గమనించండి. ఈ విధంగా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని మన చేతికి రాసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని రాసుకున్న తర్వాత మనం వాటిని ముందుగానే ఉండలుగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు మనం దీన్ని కాసేపు ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు నాననిద్దాం. పిండిని నాననిచ్చిన తర్వాత మనం ఈ విధంగా చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక పాన్ని పెట్టుకుందాం. ఒకవైపు ఒక పాన్లో ఏమో ఆయిల్ వేసుకోవాలి, ఇంకొక పాన్లో ఏమో మనము షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగేంత వరకు, కాగేలోపు మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ చూసారా ఎలా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ని. అదేవిధంగా షుగర్ సిరప్ని కూడా ఒక 1/2 టీ గ్లాస్ వాటర్, మీరు ఎన్ని అయితే జామున్లను యాడ్ చేసుకున్నారనుకున్నారో అన్ని. మామూలుగా అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పడతాయి, ఎందుకంటే నేను పిండి ఎక్కువగా కలిపాను కాబట్టి. మీరు నేను న్యూ ఇయర్ కాబట్టి అందరికీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కాస్తంత ఎక్కువ చేద్దామనుకున్నాను. కానీ ముందు వీడియో మీకు చూపించేసి తర్వాత మిగిలిన పిండిని నేను చేసుకుంటాను. ఒక్క లవంగం వేయడం మటుకు మర్చిపోవద్దండి, ఖచ్చితంగా ఒక లవంగం వేయండి. ఎందుకంటే అట్లా చేసినట్లయితే పిల్లలకి జలుబు అలాంటిది రాకుండా ఉంటుంది. జలుబు చేయకుండా దాంట్లో ఉన్న సిరప్లో ఉన్నటువంటి
నా వాటర్ మొత్తాన్ని ఈ లవంగం అనేది మొత్తం కవర్ చేసేస్తుంది అన్నమాట. అలా కవర్ చేయడం వల్ల మనకు పిల్లలకి దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. హెల్దీ గులాబ్ జామ్లను మనం తినిపించిన వాళ్ళు అవుతాం. అది అందులో మనం పన్నీర్తో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉండేటువంటి గులాబ్ జామ్స్ అండి ఇవి. ఇలాంటి హెల్దీ గులాబ్ జామ్స్ని మనం కనుక ఇంట్లో చేసుకున్నట్లే బయట తెచ్చుకునే పిండి అయితే మనం ఎప్పుడు ఇక తెచ్చుకోమన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్గా గులాబ్ జామున్స్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. రెండు చేతులతో కావాలంటే మీరు రెండు చేతులతో రౌండ్గా అలా తిప్పుతూ అరచేతిలో వేసుకొని తిప్పుతూ రౌండ్గా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనెని కాస్తంత అలా చేతికి రాసుకొని నేను రౌండ్గా ఉండల్ని తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే అంతకంటే రెండు చేతులతో చకచకా చేసుకోవచ్చు. నేను ఒక చేతితో సరిపోతుందని నాకు అనిపించింది. పిండి ఏం గట్టిగా వత్తే పని లేదు మనకు, లైట్గా అలా అంటే చాలు అవి షేప్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా పిండి, అందుకని చూసారా ఈ విధంగా మొత్తము రౌండ్గా ఉండల్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఈ ఉండల్ని మనం ఇప్పుడు మరిగేటువంటి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని రౌండ్గా తిప్పుకోవాలి. జాగ్రత్తగా అన్ని వైపులా ఒకదానికొకటి అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకొని అన్ని వైపులా రౌండ్గా తిప్పుతూ అన్ని వైపులా బాగా కాలేటట్లుగా వాటిని రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని గులాబ్ జామున్లను వేసుకోవాలి. అన్నీ వేసేసి చూడస్తారా, ఇలాంటి హెల్దీ గులాబ్ జామున్లు తీసుకున్నట్లయితే పాలలో ఉన్నటువంటి ప్రోటీన్స్, అదేవిధంగా నేనైతే మైదా యూజ్ చేయలేదండి, గోధుమ పిండిని యూజ్ చేశాను కాబట్టి మనకు ఇంట్లో ఇల్ హెల్త్ అనేది అస్సలు మనకు లేదు. అదేవిధంగా మనము ఎప్పుడైనా కానీ యాలకులు అదేవిధంగా లవంగాన్ని ఎందుకు తీసుకుంటామంటే జలుబు అనేది చేయకుండా హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి చాలా మంచిది. పిల్లలకి గ్లూకోజ్ కూడా చాలా అవసరం. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం గ్లూకోజ్ అవసరం. చంటి పిల్లలైనా కాస్తంత పెద్ద పిల్లలైనా ఖచ్చితంగా తీయటి పదార్థాలు తినాలి. కావాలంటే మీరు గమనించండి, కాస్త స్వీట్ని ఇష్టపడేవాడు మరింత యాక్టివ్గాను మరింత ఇంటెలిజెంట్గాను ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్కి షార్ప్గా వాళ్ళకి గ్లూకోజ్ అనేది అందుతుంది కాబట్టి తీపిని ఇష్టపడే పిల్లలు ఇంటెలిజెంట్స్గానే ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను చూడసారా మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఈ విధంగా ఇలాంటి గులాబ్ జామున్లను అప్పుడప్పుడు మన చేతులతో మన పిల్లలకి చేసి పెట్టినట్లయితే మంచిగా మనకు హ్యాపీనెస్ వస్తుంది. మంచి ప్రోటీన్ని కూడా హెల్దీ ప్రోటీన్ని అందించిన వాళ్ళం అవుతాము. చూసారా, ఈ విధంగా గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. వీటిని పాకంలో వేసేసాను, నేను పొయ్యిని ఆర్పేశాను. ఈ విధంగా పాకంలో కాసేపు అలా ఉంచినట్లయితే ఆ చక్కెర పాకం మొత్తాన్ని గులాబ్ జామున్స్ అబ్జర్వ్ చేసేస్తాయి. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత అవి కాస్తంత అబ్జర్వ్ చేసిన తర్వాత అవి కాస్తంత ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బిన తర్వాత మరింత టేస్టీగా తయారవుతాయి. ఇలాంటి గులాబ్ జామున్స్ మీరందరూ కూడా చేసుకోవాలి. టేస్టీగా హెల్దీగా మరెన్నో ఐటమ్స్ కూడా మీరు తినాలి చూడాలి అని అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ హ్యాపీగా మంచి స్వీట్తో మంచి లైఫ్ స్వీట్గా ఉండాలని ఫీల్ అవుతున్నా.